నేను తల్లిని అవమానపరిచానని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు ఎంపీ బండి సంజయ్. మంత్రి పొన్నం తల్లి నా తల్లితో సమానమన్నారు. నాకు అమ్మ అంటే ప్రేమ గౌరవం ఉన్నాయన్నారు. తల్లిని కించపరిచే సంస్కారహీనుణ్ణి కాదన్నారు. అలాంటి వ్యాఖ్యలు వారికే వర్తిస్తాయన్నారు బండి. నా పార్టీ మా అధినేత మోడీ మాకు సంస్కారాన్ని నేర్పారన్నారు. పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్నానని బండి సంజయ్ అన్నారు. అమ్మా, నేను నిన్ను కించపరిచేలా ఒక్క మాట కూడా అనలేదని, మా అమ్మలాగే మీరు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నారు. నేను అనని మాటల్ని మీకు ఆపాదించి అవమానిస్తున్నాడని, మీ పేరును రాజకీయంగా వాడుకుంటూ మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నాడన్నారు. పొన్నం వైఖరిని చూసి స్వర్గంలో ఉన్న తండ్రి కూడా క్షోభ పడుతున్నాడన్నారు. పెద్ద మనిషి ఏమంటుండే, నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ తప్ప అక్కడనేది, వాళ్ళమ్మ నా అమ్మ ఒక్కటే, వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం. వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో, మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం. వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే. అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి వస్తే సంస్కారహీనులు వాళ్ళు. నాకు సంస్కారం అర్థం వస్తుంది, నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది, మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పాడు. పాపం ఆయన ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదాం ప్లాన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ మంచి నిన్ను నూరేళ్ళు ఆయనకాడు, వాళ్ళ అమ్మ కాలు కూడా మొక్క పోయినాను. వాళ్ళ అమ్మ కాలు మొక్క, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు, మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి బస్సులో ఎవ్వరిని క్షమించరు. వాళ్ళ అమ్మ చాలా మంచిది. ఇంకా 100 ఏళ్ళు పాప అన్న తల్లి చాలా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. వాళ్ళ నాన్న పాపం పైన స్వర్గం నుండి బాధపడ్డాడు. నా భార్య పేరు చెప్పుకొని, వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని ఇట్లా రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమో అన్న. ఏదో ఇలా భూతద్దంలో దుబట్టి మేము ఏమనకున్నా మళ్ళా చెప్తున్నా, అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం.